నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు పదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేపు వైశాఖ మాస శుక్ పక్ష తదియా తిథి రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు ఆపై చవితి రోహిణి నక్షత్రం ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు తదుపరి మృగశీర్ష నక్షత్రం అతిగండ పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి సుకర్మ యోగం తైతుల కరణం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు గరజ కరణం రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి వణిజ కరణం ఉంటాయి నక్షత్ర వర్జం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరలా రాత్రి గంట ముఫై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వరకు రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు రేపు అక్షయ తృతీయ ఉత్తర భారతదేశంలో అఖాతీజ్ అని పిలుస్తారు అక్షయ అంటే నిరంతరం వృద్ధి చెందేది అని అర్థం రేపు బంగారం వెండి వంటి విలువైన వస్తువులు సమకూర్చుకోవటం వలన అవి వృద్ధి చెందుతాయని కొందరి నమ్మకం రేపు చేసే దాన ధర్మాలు శుభ ఫలితాలను ఇస్తాయి రేపు భక్తులు నారాయణుల పూజ చేయటం వలన కుటుంబంలో అనుకూల ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది లక్ష్మీనారాయణుల పూజ చేయటానికి ప్రశస్తమైన ముహూర్తం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు రేపు సింహాచల క్షేత్రంలో చందనోత్సవం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహాన్ని ప్రత్యేక గంధ లేపనంతో రేపు రేపు డోలా గౌరీ గౌరీ వ్రతం వ్రతం ఉపవాసం ఉండి గౌరీదేవిని పూజిస్తారు గౌరీదేవి ప్రతిమను భక్తితో అలంకరించి ఊయలలా ఉండే పల్లకిలో ఊరేగిస్తారు రేపు మాతంగి జయంతి పార్వతి అమ్మవారి దశమహా విద్యలలో తొమ్మిదవ విద్య మాతంగి ఈ శక్తి మంచి వాక్చాతుర్యాన్ని మేధస్సును ఇచ్చే తత్వం కలిగినది కాబట్టి మాతంగిదేవిని సరస్వతిగా కూడా పిలుస్తారు కానీ మాతంగిదేవి ఎప్పుడూ ఎంగిలి పదార్థాలు తింటూ చండాలంలో సంచరిస్తూ అంటరాని శక్తిగా కనిపిస్తుంది అని రూప వర్ణన అందుకని ఉచ్ఛిష్ట చండాలిని అని ఉచ్ఛిష్ట మాతంగిని అని పిలుస్తారు భక్తులు ఈ శక్తి అనుగ్రహం కోసం ఎంగిలి పదార్థాలను మిగిలిపోయిన ఆహార పదార్థాలను అర్పిస్తారు రేపు బసవేశ్వర జయంతి రేపు మాస రోహిణి వ్రతం జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు రేపు పరశురామ జయంతి విష్ణుమూర్తి దశావతారాలలో ఆరవ అవతారం పరశురామ అవతారం శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు బలరామ జయంతి రేపు త్రేతా యుగాది పార్థివ కల్పాది ప్రతి యుగాది కల్పాది రోజుల్లో పితృదేవతలకు శ్రాద విధులను నిర్వర్తించటం సాంప్రదాయం రేపు వృద్ధ పురుష దర్శనం రేపు తమకు పరిచయం ఉన్నా లేదా కుటుంబంలోని పెద్దవారిని కలవటానికి వారి ఆశీస్సులు పొందటానికి అత్యంత అనుకూలమైన రోజు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొంటూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం